నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సింహం సింగిల్ గానే వస్తుంది, ఎమ్మెల్యే ఆర్కే రోజా. గుంటూరులో 3 రోజులుగా రాని మంచినీళ్లు, దాహంతో ప్రజలు. మగోడు ఆలకించండి, గ్రీవెన్స్ లో బారులు తీరిన బాధితులు. ఈ నెల 26న 3-స్టార్ హోటల్ ప్రారంభం. పెనుగంచి ప్రోలులో వైసీపీ కార్యకర్తలపై దాడి, 10 మందికి గాయాలు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ, సింహం సింగిల్ గానే వస్తుంది, గతంలో కడపతో సహా 18 నియోజకవర్గాల నుంచి డిపాజిట్స్ కూడా రాలేదు, మరి ఆనాడు మీరు అసెంబ్లీలో నుంచి వెళ్లిపోయారు అంటూ ప్రశ్నించిన రోజా. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు గారికి శిక్ష పడలేదు కాబట్టి ఈరోజు ఏపీలో బ్రీఫ్డ్ మీ పాలసీని అమలు చేశారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. బలం లేకపోయినా బరి తెగించి ఏ విధంగా 100 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు సత్తలో పసులు కొన్నట్టు మరి ఎంపీటీసీని జడ్పీటీసీని కొన్నారో మనం కన్నారా చూసాం. మొన్నటికి మొన్న ఎంపీటీసీ జడ్పీటీసీ వ్యవస్థ వేస్ట్, దాన్ని రద్దు చేయాలన్న చంద్రబాబు నాయుడు ఈరోజు వారి ఓట్లతో ఎమ్మెల్యే ఎమ్మెల్సీని గెలుచుకుందామని చెప్తున్నారు. ఈ దేశ చరిత్రలోనే 300 కోట్లకు పైగా ఖర్చు పెట్టి 3 ఎమ్మెల్సీలు గెలుచుకున్న ఘనత చంద్రబాబు నాయుడుకి టీడీపీకే దక్కుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రజా సమస్యలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి, రాష్ట్రం విడిపోయి నష్టాల్లో ఉంటే మంత్రులు ఈరోజు అసెంబ్లీలో కూర్చోకుండా ఏ విధంగా ఇన్ఛార్జ్గా వెళ్ళి కోట్లాది రూపాయలు వెచ్చించి మరి శిబిరాలను నిర్వహించి వాళ్ళకు బలం లేని చోట కూడా క్యాండిడేట్లు పెట్టి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేస్తారో మీరందరూ కూడా కళ్ళారా చూస్తున్న విషయం. కాబట్టి ఈరోజు గంటా శ్రీనివాస్ గారు కానీ, నారాయణ గారు కానీ, సిద్ధా రాఘవ్ గారు కానీ, రావెల కిషోర్ బాబు గారు కానీ, మొత్తం అచ్చం నాయుడుతో సహా అసెంబ్లీలో ప్రజల కష్టాల గురించి మాట్లాడండి అయ్యా అంటే మాకు పదవులు ముఖ్యం, రాజకీయాలు ముఖ్యం, ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేయడమే మా పని అని అడ్డదిడ్డంగా ఎలా ఎలక్షన్స్ చేశారో మీరు కళ్ళారా చూశారు. నిజంగా ఈరోజు గంట సిగ్గుపడాల్సిన రోజు, ఎందుకంటే వైజాగ్ లో డిగ్రీ పేపర్ లీక్ అయింది, కడపలో 10th క్లాస్ పేపర్ లీక్ అయింది, ఈ రోజు కదంలో నారాయణ కాలేజ్ లో ఆన్సర్ షీట్లు కూడా లీక్ అయి ఉంటే దాని గురించి పట్టించుకోకుండా ఇక్కడ చక్కర కుదుకుంటుంటే ఇంతకన్నా సిగ్గు చేయడం ఏంటో ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం. అలాగే ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. సేమ్ శిల్పా గారు ఇదే ప్రభుత్వ అధికారంలో వచ్చినప్పుడు ఎన్నికల్లో నిలబడితే 147 ఓట్లతో గెలిచాడు, కానీ ఈరోజు 5 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కొనుక్కున్నారు, ఎంపీటీసీ జడ్పీటీసీని కొనుక్కున్నారు, మొన్న అసెంబ్లీలో శవరాజకీయాలు చేశారు, అయినా ఈరోజు మీరు గెలిచింది ఎన్ని ఓట్లతోయా అంటే 67 ఓట్లతో. అంటే ఈరోజు ప్రజాప్రతినిధులు ప్రజల్లాగే వ్యతిరేకతకు ఉన్నారు కాబట్టి మీరు 8 కోట్లాది రూపాయలు వెచ్చించినా వాళ్ళు మనస్సాక్షితో పనిచేశారు కాబట్టి ఈరోజు మీ మెజారిటీ తగ్గిందనడానికి అదే నిదర్శనం. ఎందుకంటే 5 మంది ఎమ్మెల్యేలు ఎంపీటీసీలు మరి జడ్పీటీసీలు అందరూ వెళ్ళినా కూడా ఈరోజు మీ మెజారిటీ తగ్గిందంటే ఈరోజు ఎంత వ్యతిరేకత ఉంది, మీరు చేసే పనులు ఎలాంటివో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే ఈ నెల 26న అరండల్పేటలో జయా గ్రాండ్ 3-స్టార్ హోటల్ ప్రారంభించనున్నట్లు మార్కెట్ మిర్చియార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు తెలిపారు. హోటల్ బ్యానర్ ను లాంఛనంగా ప్రారంభించారు. కృష్ణమూర్తి గారు, కప్పయ్య గారు, శ్రీనివాసరావు గారు, ఇంకా ఈ జయా గ్రాండ్ గుంటూరు నగరానికి కూడా ఆదాయం పెరుగుతుంది, గుంటూరు కార్పొరేషన్ కూడా. అంతేగాక ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ హోటల్ పరిశ్రమని, హోటల్ రంగాన్ని కూడా బాగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఎందుకంటే దీనివల్ల టూరిజం పెంచాలనే ఆలోచనతో ఉన్నారు. గుంటూరు పరిసర ప్రాంతాల్లో టూరిజానికి సంబంధించిన అనేకమైన, ముఖ్యంగా ఇటీవల ఇక్కడ కొండవీడిని అభివృద్ధి చేస్తూ ఉన్నాం, మరోవైపు అమరావతిలో బౌద్ధారాం, అలాగనే ఇటు కోటప్ప కొండ, ఇటు మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి, ఇంకా అనేకమైన అటు నాగార్జున సాగర్ కావచ్చు, ఎత్తిపోతల పథకాలు కావచ్చు, ఇట్లా అనేకమైన గుంటూరు పరిసర ప్రాంతాల్లో, గుంటూరు జిల్లాలో ఉన్నాయి. వీటన్నిటి కూడా
యాత్రికులు వస్తూ ఉంటారు, వాళ్ళకి కావలసిన వసతి కానీ సరైన సౌకర్యాల ఉండాల. రెండు దశాబ్దాల పాటు హోటల్ రంగంలో కేఎన్ఎం ఇంటర్నేషనల్ హోటల్ బ్రహ్మాండంగా విజయవంతంగా ఒక సుమారు 20 సంవత్సరాల పాటు నిర్వహించారు. ఈ నగర ప్రజల యొక్క మన్ననలు పొందారు. అటు బోర్డింగ్ విషయంలో కావచ్చు, లాడ్జింగ్ విషయంలో కావచ్చు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ సౌజన్యంతో జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళా నిర్వహించడం ఆనందంగా ఉందని, విద్యార్థులకు ఉచిత శిక్షణ శిబిరాలు కూడా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి మొహమ్మద్ హిదాయత్ గుంటూరు హిందూ కాలేజ్లో జరిగిన మైనార్టీ ఆఫ్ జాబ్ మేళాలో మాట్లాడారు. మూడవ విడత జాబ్ మేళా 25-26 తారీఖులో గుంటూరు మలినేని ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతుంది. గతంలో విజయవాడ, నెల్లూరులో జరిగిన జాబ్ మేళాలో 900 మంది నిరుద్యోగ మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు రావటం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారం, వారి ఆశీస్సులతో, వారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కూడా జాబ్ మేళా నిర్వహించాలని కార్యక్రమం మేము తీసుకున్నాం. మెగా జాబ్ మేళా గుంటూరులో 25-26 తారీఖున నిర్వహిస్తున్నాం. 40 కంపెనీలు, దేశంలోనే ప్రసిద్ధి చెందిన 40 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. ఈ కంపెనీల యొక్క హెచ్ఆర్లు గుంటూరుకు వచ్చి మైనారిటీ నిరుద్యోగ యువత విద్యార్థులను పిలిచి ఇంటర్వ్యూలు చేసి వారి వారి కంపెనీలో ఉన్నటువంటి అవకాశాలను బట్టి ఉద్యోగాలు కల్పిస్తాయని ఈ సందర్భంగా నేను తెలుపుతున్నాను. వాస్తవానికి మైనారిటీ ఈ కుటుంబాల్లో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. పిల్లలు చదువుకొని తల్లిదండ్రులకు భారంగా ఉండకూడదనే ఉద్దేశంతో ఆ విద్యార్థులు తమ సొంత కాళ్ళ మీద నిలబడి స్వశక్తితో గౌరవంగా సమాజంలో జీవించాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఈ జాబ్ మేళాలు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి జిల్లాలో కూడా నిర్వహిస్తాం. వాస్తవానికి ముఖ్యమంత్రి గారి ఆదేశం మైనారిటీ వర్గాల్లో పేదరికం పోవాలి, మైనారిటీ వర్గాల్లో నిరక్షరాస్యత తగ్గాలి, మైనారిటీ వర్గాలకు రక్షణ, భద్రత, అభివృద్ధి కల్పించాలి. ఈ మూడింటిని సమాంతరంగా తీసుకువెళ్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాం. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ మైనారిటీ యువకులు యువతులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వారు మంచి నైపుణ్యంతో. గుంటూరు నగరంలోని కాలనీలు మంచినీటి సమస్యతో 3 రోజులుగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నగరపాలక సంస్థ 3 రోజుల నుంచి మంచినీటి సరఫరా చేయటం లేదు. అసలే అర్ధరాత్రి వచ్చే మంచినీళ్లు, ఇప్పుడు అది కూడా కరువు. ఇక ట్యాంకర్లకు నీటి సరఫరా డైరెక్ట్గా ఆఫీసులకు వెళ్తే బాబు దాహం వేస్తుంది, ట్యాంకర్లకు మంచినీళ్లు పట్టండి అంటే వారు ఒకరి మీద ఒకరు ఎలా చెప్పుకుంటున్నారో, అధికారుల పరిస్థితి ఎలా ఉందో మీరే వినండి. హలో హలో శివకుమార్ గారు అండి? హలో. అవును చెప్పండి. సార్, మేము ఇది వాటర్ ట్యాంక్ దగ్గరికి వచ్చాం సార్. ఒకరు వాటర్ అడుగుతుంటే ఇక్కడ బండ్లు చెడిపోయినాయి అని చెప్పని అన్నారు. సరే, ఎట్లా బండ్లు చెడిపోతే చెడిపోయినాయి అని చెప్పక చెడిపోలేదని చెప్పరు కదా. సార్ ఒక నిమిషం వాళ్ళతో చెప్పండి సార్. అయితే ఏమని చెప్పాలి? హలో హలో నమస్కారం అండి. చెప్పండి. ఏ ప్రాబ్లం ఎప్పటి నుంచి అండి ఇది? ఏ ప్రాబ్లం? మాట్లాడేది ఎవరు? రిపోర్టర్ని మాట్లాడుతున్నానండి. అవును, మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వకుండా వాళ్ళు ఎవరు తీసుకు వచ్చేస్తారు? మీరు అట్లట్లా వస్తాం. ఇప్పుడు సమస్య వచ్చిందని ఫోన్ చేసినప్పుడు రావాలి కదా. మీరు అతనికి ట్యాంకర్ పంపించకపోతే సమస్య వచ్చినట్టేనా? ఇక్కడ 2 ట్రాక్టర్లు పాడైపోయాయి. అవునండి, అతనికి ట్యాంకర్ పంపించకపోతే సమస్య వచ్చినట్టేనా? ఒక నిమిషం ఆగండి, ఎంత మాట. హలో హలో చెప్పండి అండి. చెప్పండి, ఎవరు మీరు? అదే, ఇక్కడ వాటర్ ప్రాబ్లం గురించి నెహ్రూ నగర్ నుంచి వచ్చారు. పేద ప్రజల నుంచి తోపుడు బండ్లను తీసుకుని తమ ఉపాధిని లాక్కుంటున్నారని గుంటూరు తోపుడు బండ్ల వ్యాపారులు ఆవేదనను వ్యక్తం చేశారు. తమకు ఏ విధంగానైనా న్యాయం చేయాలని గుంటూరు అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇక్కడ బతుకుతున్నాం సార్. ఇప్పుడు అర్ధాంతరంగం మాకు తీసేస్తే మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మాకు చదువు సంధి లేక 40 కుటుంబాలు ఉన్నాయి సార్. 40 కుటుంబాలు మాకు చదువు సంధి లేక రోడ్డున పడ్డాం. మా పిల్లలన్నా చదివించుకుందామని మాకున్ని అలవాట్లు మానుకొని మేము అక్కడ వ్యాపారాలు చేసి జీవనం ఉపాధి పొందుతున్నాం. ఇప్పుడు అత్యంతరంగా మాకు తీసేయమంటే
మేము అసలు ఎక్కడ పోవాలో తెలియదు. కార్లు వచ్చి సెంటర్ పార్కింగ్ పెడితే అది ఏం అడ్డం లేదు. మేము ఎంతో సైడ్కున్నా కూడా మేము అడ్డం అని మమ్మల్ని తొలగించినారు. నరేంద్ర మోడీ జీరో అకౌంట్ కింద మాకు లోన్లు తీసుకోమన్నాడు. ఇప్పుడు ఆ లోన్లు కూడా మేము తీసుకున్నాం. ఇప్పుడు ఆ లోన్లు కట్టడానికి కూడా మా దగ్గర లేదు. ఇంత రోజువారులు అవి తీసుకొని వచ్చి మేము అక్కడ వ్యాపారాలు చేస్తున్నాం. ఇప్పుడు స్కూళ్ళు తెరిచే టైం, సంవత్సరం పొన్న మేము అప్పులు చేసుకొని తిన్నాం. ఈ మామిడికాయల మూడు నెలల సీజన్లో మేము ఏమన్నా సంపాదించుకొని పిల్లల ఫీజులు కట్టి ఈ అప్పులు తెంచుకుని మళ్ళీ సంవత్సరం పొన్న మళ్ళీ అప్పులు చేసుకొని బతకాల్సిందే. ఇప్పుడు అధ్యంతరంగా మాకు ఏం చెప్పకుండా కమిషనరు, తర్వాత ఈయన మున్సిపల్ ట్రాఫిక్ సిఐ గారు, డిఎస్పీ గారు అందరు వచ్చి మమ్మల్ని నిర్ధారణంగా బండ్లని లారీకి ఎత్తుకొని పోయారు. ఇప్పుడు రోడ్డ పడినాం సార్, ఈ జిల్లాకి రాజు, ఏదన్నా న్యాయం చేస్తాడని ఇక్కడికి వచ్చినాం. అక్కడ మేము ఒకటో లైన్లో నుంచి ఏడో ఆడ రోడ్డు దాకా మేము వ్యాపారాలు చేసుకొని 40 కుటుంబాలు బతుకుతున్నాం. మేము అక్కడ 40 కుటుంబాలు బతుకుతుంటే 40 కుటుంబాలకి చెప్పకుండా చేయకుండా, అసలు ఒకరోజు రెండు రోజులు ముందు కూడా చెప్పకుండా వచ్చేసేసి బళ్ళన్నీ వ్యాన్లో వేసేసుకున్నారు. ఫస్ట్ బళ్ళు వ్యాన్లోకి ఎక్కిచ్చేశారు. సార్ మా బళ్ళు అయినా మాకు ఇవ్వండి సార్ అంటే బళ్ళు కూడా ఇవ్వకుండా మున్సిపాలిటీ వ్యాన్ దగ్గర తీసుకెళ్ళారు. తీసుకొని వెళ్ళిపోయి మీరు బళ్ళు పెట్టొద్దు, సెంటర్లో ఉండొద్దు, మీరు సెంటర్లో బళ్ళు పెడితే తీసుకొని వెళ్ళిపోతాం అని చెప్పనేసి మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా అక్కడి నుంచి తీపి చేశారు. తీపి చేస్తే మేము ఇప్పుడు వారం రోజుల నుంచి డిఎస్పీ గారు ఆఫీస్కి, మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఇన్స్పెక్టర్ గారు ఆయన దగ్గరికి తిరుగుతూనే ఉన్నాం. కానీ మమ్మల్ని ఒక్కరు కూడా పట్టించుకున్న నాదులు లేదు. మేము వారం రోజుల నుంచి తిరుగుతుంటే మాకు ఇళ్లలో కూడా జరగని పరిస్థితి అన్నమాట. ఒక్కొక్కరిని రోజు చేసుకుంటేనే ఇంటికి తీసుకొని వెళ్ళి వండుకోవాలి. ఒక్కొక్కరు ముగ్గురు పిల్లలు, నలుగురు పిల్లలు అలా ఉన్నారు. అందరు చిన్నపిల్లలే, మళ్ళీ చదువుకునే పిల్లలు. ఫీజులు కట్టాలి. లాస్ట్ ఎగ్జామ్స్ రాయనివ్వమంటున్నారు పిల్లల్ని. అలాంటి ఇబ్బందుల్లో మేము ఎవరు చెప్పుకోవాలో ఏం చేయాలో అర్థం కాక ఎవరో ఒకళ్ళు ఏదో ఒక న్యాయం చేయండి అని చెప్పని 40 కుటుంబాలు ఉన్నాయి. 40 కుటుంబాల్లో ఏదే ఒకళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోకపోతే అధికారులు, మేము 40 కుటుంబాల వాళ్ళవి ఇంటికి వచ్చి ఒక మనిషి కాడికి ఏదో ఒకటి చేసుకుంటాం. ఎందుకంటే ఉన్న అప్పులకి మేము ఎవరికి ఏ సమాధానం చెప్పలేము. ఎందుకంటే కొట్టాడండి, సామాన్ అంతా బయట వేసాడండి, మిమ్మల్ని చంపేస్తాను అన్నాడు, రాత్రి నన్ను ఊరికే కూడా అయిపోయాడండి. మీరే న్యాయం చేయాలండి. మీరు మా కొడుకు మా ఇల్లంతా పగలు కొట్టి బయటికి వెళ్ళగొట్టి ఎండలో నీళ్ళలో ఉండామండి, ఆటో చేస్తాడండి. ఆ పెళ్ళైంది, ఇద్దరు పిల్లలు, వెంకటరెడ్డి. నేను రెడ్డి కాలేజీలో ఇల్లంతా పగలు కొట్టి మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టాడండి. రోజుల నుంచి అక్కడ తిరుగుతున్నామండి, అక్కడ కూడా న్యాయం దొరకలేదండి. జెడ్పీ గ్రీవెన్స్ కు బాధితులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. తమ పలు రకాల సమస్యలతో అధికారులకు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. క్రిస్టియన్పేటకు చెందిన ఎస్సీ మాది కులస్థుడు శిలకా సాంబశివరావుకి మరి 9 సెంట్లు నివేశ స్థలం భూమి ఉంటే రియల్ ఎస్టేట్ వ్యాపారి అనేటువంటి బొంతు శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ఇంకా కొంతమంది అగ్రకులాలు కలిసి నైట్ నైటే ఆ భూమిని కబ్జా చేసి అందులో పిల్లర్స్ దించుతూ ఉంటే సాంబియా వారి కుటుంబ సభ్యులందరూ కలిసి వెళ్ళి, అయ్యా నేను దళితుడిని, పేదవాడిని, నాకు ఈ భూమి తప్ప ఆధారం లేదని చెప్పి మాట్లాడితే అతని మీద దౌర్జన్యం చేసి అతను పడదోసి కులం పేరుతో దూషించారు. అది ఎస్సీ ఎస్టీ కేసు నమోదైనా కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు ముద్దాయిల్ని. కనీసం ఆ భూమిని, దళితుల చేతుల్లో ఉన్న భూములు కబ్జా అవుతూ ఉంటే స్థానిక ఎంఆర్ఓ గారు చెప్పినా పట్టించుకోవట్లేదు, ఆర్డీఓ గారు చెప్పినా పట్టించుకోవట్లేదు. ఈరోజు కలెక్టర్ గారు దృష్టికి తీసుకొద్దామని దళిత సంఘాలు అందరం కూడా కలిసి వచ్చాం. దళితులకు ఉన్నటువంటి కొద్దిపాటి భూములను కూడా ఉంచకుండా అధికార పార్టీకి చెందినటువంటి కొంతమంది అగ్ర కులస్తులు ఈ భూములు కబ్జా చేసి వ్యధేచ్ఛగా కోట్లాది రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి దళితులకు ఉన్నటువంటి భూములకు భద్రత కల్పించాలని, అదేవిధంగా దళిత పేద వర్గాలని రక్షణ కల్పించాలని ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించాలి. పేదలకు నివేశ స్థలాలు కూడా లేకుండా ఉంటున్న పరిస్థితుల్లో కనీసం భూములు ఇవ్వమని కోరుతున్నప్పుడు కూడా ఇవ్వట్లేదు. కనీసం సొంత భూములు కూడా నిలిపే పరిస్థితిలో ప్రభుత్వాలు లేవని మీ దృష్టికి తీసుకొస్తానికి వచ్చాము ఈరోజు దళిత సంఘాల తరఫున. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం సుబ్బాయిగూడెం గ్రామంలో రెచ్చిపోయి తెలుగు తమ్ములు టీడీపీలో చేరాలంటూ వైసీపీ కార్యకర్తలపై ఒత్తిడి చేశారు. మేము చేరమని తేల్చి చెప్పడంతో పలువురు వైసీపీ కార్యకర్తలపై ఆయుధాలతో దాడి చేశారు. 10 మందికి తీవ్ర గాయాలు కావడంతో నందిగామ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.
ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.